దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ ప్రౌలిక. ప్రస్తుతం మనం కరీంనగర్ కి సమీపంలో ఉన్న నగునూరు, దాదాపుగా ఒక సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగునూరులో ఉన్నామండి. ఒకప్పుడు ఇక్కడ 400 దేవాలయాలు ఉన్నాయని మనకు కథనం వచ్చింది. సో దాంట్లో భాగంగా రాను రాను కాలక్రమేణా కొన్ని అంతరించిపోయాయి, కొన్ని శిథిలావస్థకు వచ్చాయి. అందులో భాగంగా ఒక దేవాలయం త్రికుటాలయం. సో ఆ త్రికుటాలయాన్ని ఇప్పుడు మన కరీంనగర్ సుమన్ టీవీ తరపున మీ అందరికీ చూపించడానికి ఒక చిన్న ప్రయత్నం చేద్దాము. సో వెళ్దాం పదండి. ఓకే, మనం ఇప్పుడు ఊరి ఎంట్రెన్స్ నుండి త్రికుటాలయ దారికి వెళ్తున్నామండి. సో దగ్గరలో ఉంది టెంపుల్. సో మన సుమన్ టీవీ కరీంనగర్ తరపున మీ అందరికి కూడా ఇది చూపించే ప్రయత్నంలో సో దగ్గరికి వచ్చేసాం ఆల్రెడీ. సో ఎంతో విశిష్టత కలిగిన దేవాలయాలు అన్నీ కూడా నగనూరులోనే ఉన్నాయండి. ప్రత్యేకంగా 400 అంటే అప్పుడు ఎంత చరిత్ర ఉండి ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించండి. సో దాదాపుగా కాకతీయుల కాలంలో ఉన్న దేవాలయాలు అన్నీ కూడా ఇక్కడ మన నగనూరులోనే ఉన్నాయి, కరీంనగర్ జిల్లాలో. సో ప్రతి ఒక్కటి కవర్ చేయడానికి ట్రై చేస్తాము. అందులో ఫస్ట్ మనం త్రికుటాలయాన్ని చూపిద్దాము. మొత్తానికి మనము త్రికుటాలయం దగ్గరకు వచ్చేసాము, చూసారు కదా. సో దాదాపుగా 8వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు ఇక్కడ కళ్యాణి చాణక్యులు, అలాగే వెమ్లవాడ చాణక్యులు, కాకతీయులు ఏలిన రాజ్యం అంటే రాజ్యం ఆ కాలంలో, ప్రాచీన కాలంలో ఈ నగనూరుని వారందరూ పరిపాలించారండి. సో అందులో భాగంగా చాణక్యులు మనకు ఈ త్రికుటాలయాన్ని నిర్మించారు ఆ కాలంలో. సో ఇప్పుడు ఒకసారి వెళ్ళి అందులోకి మనము చూసేద్దాము డీటెయిల్డ్గా. సో త్రికుటాలయం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనకు 3 శివలింగాలు ఉన్నాయి. సో ఆ 3 శివలింగాలు కూడా ఒకదానికొకటి అభిముఖంగా ఏర్పాటు చేయబడ్డాయి. సో ఒక్కొక్కటి క్లియర్గా డీటెయిల్డ్గా మీకు మన సుమన్ టీవీ కరీంనగర్ ద్వారా తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో ఒకసారి చూసేద్దాము, వెళ్ళి పదండి. త్రికుటాలయంలోకి మనము ప్రవేశించే ముందే ఇక్కడ ముందు భాగంలో మనకు దేవుడి యొక్క ఒక వైపు భాగం పైన ఉన్న కప్పు ఇక్కడ వచ్చి ఉందండి, పడింది. సో చూస్తున్నట్టయితే శిథిలావస్థ స్థితిలో ఉంది దేవాలయం అంతా కూడా. సో ఒక్కసారి చూడండి. చూస్తున్నట్టయితే దేవాలయం అంతా కూడా అసలు డ్యామేజ్ గా ఉంది కొంచెము. మొత్తానికి మనకు వ్యూ అయితే చూస్తున్నట్టయితే ఒకవైపు రావి చెట్టు కూడా చాలా బాగుంది. ఎంట్రెన్స్ లోనే మనకు శివలింగం ఒకవైపు, అక్కడ రావి చెట్టు దగ్గర కూడా ఒక శివలింగం ఉందండి ఏర్పాటు చేసి. సో ఒకసారి లోపలికి వెళ్తూ చూద్దాము. ఈ త్రికుటాలయంలో మామూలు రోజులలో పూజలు జరగవండి. సో శివరాత్రి రోజు మాత్రమే ఘనంగా పూజలు జరుగుతాయి ఇక్కడ పెద్ద ఎత్తులో. ఇక్కడ నగనూరులో ఉన్న గ్రామస్తులు, అలాగే చుట్టుపక్కన ఉన్న గ్రామస్తులు అందరూ కూడా వచ్చి పూజలు చేస్తూ ఉంటారు శివరాత్రి రోజు. సో వారికి ఇబ్బంది కలగకుండా ఈ రైలింగ్ని ఏర్పాటు చేశారు. భక్తులందరూ కూడా రద్దీ ఉంటుంది కదా ఆ రోజు శివరాత్రి రోజు, చాలా మంది వస్తారు ఇక్కడికి. సో ఇటువైపు నుండి ఒకవైపు నుండి వెళ్ళడానికి, ఇటువైపు నుండి రావడానికి ఇలా ఇబ్బంది కలగకుండా, అలాగే కింద చూస్తున్నట్టయితే సిమెంట్తో ఫ్లోరింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా వేసిందని ఇదంతా కూడా. సో చూసారు కదా ఇటువైపు బండలన్నీ ఎలా ఒకదానిపైన ఒకటి పరిచిన్నాయో. నిజంగా అప్పుడు ఎలాంటి బంకమట్టి అంటే జాయింటింగ్ కి ఎలాంటి కెమికల్స్ అలాంటి యూజ్ చేయకుండా ఓన్లీ ఒక బండ మీద బండ పేర్చి మాత్రమే ఇలా సెట్ చేశారు. అప్పటి కాకతీయుల కాలంలో, ఈ చాణక్యుల కాలంలో విశిష్టత ఏంటి అంటే మనకు గుడుల యొక్క విశిష్టత ఎక్కడ చూసినా గానీ బండ మీద బండ పేర్చి ఆ గుడిని అలా నిర్మిస్తారు. దాంట్లో ఎలాంటి ఈ సిమెంట్ అలాంటివి ఇలాంటివి కూడా యూజ్ చేయకుండా బండ మీద బండను పేర్చి మరి ఇలా ఒక ఇంత పెద్ద పెద్ద బండల్ని ఆపారండి. సో గ్రేట్ కదా అదంతా ఇప్పుడు మనం చూస్తున్నామంటే నిజంగా చాలా అద్భుతంగా ఉంది. సో డీటెయిల్గా చూద్దాం పదండి.
లోపలికి వెళ్తున్నప్పుడు చూస్తున్నారు కదండి, ఇవి ఇప్పుడు ఏర్పాటు చేసిన మెట్లు. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి, కాకపోతే ఇక్కడ పైకి వెళ్తున్న కొద్దీ మనకు స్టెప్స్ అనేటి సైజ్ పెరుగుతూ ఉంది. వీటి వెడల్పు చూసారా ఎంత వెడల్పుగా ఉన్నాయో, చాలా పెద్దగా ఉండేది బండ. కాకపోతే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అలా మళ్ళీ సౌకర్యంగా ఉండాలని భక్తులకు ఎక్కడంలో ఇలా ఏర్పాటు చేశారు. ఆ కాలంలో వాళ్ళ హైట్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉండేది. సో వెళ్దాం లోపలికి. నిజంగా అద్భుతంగా ఉందండి శివాలయం, నిజంగా దర్శించుకోవడం చాలా గొప్పగా అనిపిస్తుంది. మొత్తానికైతే కంప్లీట్ గా ఈ బండలకి అలాగే మనకి ఎంట్రెన్స్ లో ఉన్న ఈ రెండు పిల్లర్స్ కి తేడా ఉంది. ఎందుకంటే ఈ రెండు పిల్లర్స్ మళ్ళీ కొత్తగా అరేంజ్ చేశారు. ఇవి అప్పుడు ఈ గుడి నిర్మించినప్పుడు ఏర్పాటు చేసినవి కాదు, మళ్ళీ మధ్యలో తెచ్చినవి. చూసారు కదా ఆ బండల్ని చూస్తున్నట్టయితే మనకు కనిపించే భాగం మాత్రమే పాలిషింగ్ చేశారండి, అంటే స్మూత్ గా కనిపిస్తుంది. ఇక్కడ కింద చూస్తున్న బండల్ని చూసారు కదా ఎంత గరుకుగా ఉందో, అంటే బండ ఎలా ఉందో అలాగే ఉంది. కాకపోతే కనిపించే భాగం అయితే ఏదైతే ఉందో దాన్ని పాలిషింగ్ చేశారు నీట్ గా మనకు స్ట్రక్చర్ కనిపించడానికి. అద్భుతం అండి నిజంగా, కాకతీయుల కాలం నాటి ఆ కళలు ఆ నైపుణ్యాలు నిజంగా ఎంత గ్రేట్. నిజంగా ఆ కాకతీయుల కాలం నాటి ఆ కళలు నైపుణ్యాలు నిజంగా అద్భుతం అండి. ఎంత పెద్ద పెద్ద రాళ్ళు అసలు ఎలా తీసుకొచ్చి వీటిని ఇలా చెక్కారు ఇలా సెట్ చేశారు అర్థం అవ్వట్లేదు. వామో ఈ పిల్లర్స్ చూసారా ఒక్కొక్కటి కంప్లీట్, నాకు తెలిసి ఇది ఒకటే బండలా ఉంది, దాన్ని ఇలా చెక్కారు అనుకుంటున్నాను నాకు తెలిసి. సో వీటి మీద ఈ కళా నైపుణ్యం చూసారా, ఆ రాతి మీదనే ఇలా చక్కగా ఎంచక్క ఒక్కొక్కటి ఇలా చెక్కడం జరిగింది నీట్గా. సో చూసారు కదా మూడు శివలింగాలు ఉన్నాయి. మనం ఒక్కొక్క గర్భగుడిలో ఉన్న శివుడిని ఒకసారి దగ్గరగా చూపించే ప్రయత్నం చేద్దాము. ఒకసారి ఇక్కడ ఉన్న శివుడిని చూద్దాం రండి. కాకతీయులు చాణక్యుల కాలంలో నిజంగా ఇంత పెద్ద శివలింగాన్ని ఎలా ప్రతిష్ఠించారో కానీ నిజంగా మహా అద్భుతం. ఒకసారి చూస్తున్నట్టయితే డీటెయిల్ గా చూడండి, మనకు ఒకవైపు ఆల్రెడీ శిథిలావస్థ స్థితిలో ఉంది శివలింగం అంతా కూడా. కింద చూస్తున్నట్టయితే ఆ ఆర్కిటెక్చర్ కూడా చాలా అద్భుతంగా చేశారు. ఆ కాలంలో కాకతీయుల కాలంలో ఆ శిల్పకళ ఏదైతే ఉందో మనకు ఉట్టిపడేలా ఆ శివలింగాన్ని ఎంత అద్భుతంగా చెక్కారో చాలా అద్భుతంగా ఉందండి. ఈ త్రికుటాలయంలో ఉన్న ఒక గర్భగుడి వెనుక వైపు భాగం ఒకవైపు వంగిపోయి ఉందండి. చూస్తున్నట్టయితే వెనుక వైపు భాగం కృంగిపోయి ఉంది ఒకవైపు, అలాగే అక్కడ బండలన్నీ కూడా ఒకసారి ఒకదాని మీద ఒకటి పేర్చింది. అక్కడ మనకు గ్యాప్ వచ్చింది చూస్తున్నట్టయితే, అంటే ఎంత శిథిలావస్థ స్థితిలో ఉందో మనకు అర్థమవుతుంది చూస్తున్నట్టయితే. ఒకదానిపైన ఒకటి పేర్చి బ్యాలెన్స్ చేయడం అనేది నిజంగా అప్పుడు సాధ్యం, ఇప్పుడైతే అది అసలు వీలవదు. ఒకదాని మీద ఒకటి పేర్చడం అనేది అప్పుడే కుదురుతుంది. సో శివాలయం ఒకవైపు గర్భగుడి అనేది ఇలా ఉంది. ఈ త్రికుటాలయంలో ఉన్న ఒక గర్భగుడిని చూసాం కదా, ఇంకో గర్భగుడిలోకి వెళ్దాం పదండి. ఈ త్రికుటాలయంలో ఉన్న ఇంకో గర్భగుడిలోకి వెళ్ళిపోదామండి. సో ఈ గర్భగుడి ప్రతి మూడు ఉన్నాయి కదా, ఈ మూడు గర్భగుడిలో ఎంట్రెన్స్ అనేటివి దాదాపు సేమ్, ప్రతి గర్భగుడి ఎంట్రెన్స్ కూడా సేమ్ ఉన్నాయండి. ఆర్కిటెక్చర్ అంతా కూడా సేమ్ డిజైన్ లో ఉన్నాయి. సో లోపలికి వెళ్దాం పదండి.
ఎంత చీకటిగా ఉందో ఇందులో. ఇందులో చీకటిగా అంటే గర్భగుడి ముందున్న ప్లేస్ చీకటిగా ఉందండి. కాకపోతే గర్భగుడిలో ఉన్న శివుడు ఉన్నారు కదా, అక్కడ మాత్రం లైటింగ్ వస్తుంది. అదే ఇక్కడ విశిష్టత. సో కాకతీయుల కాలంలో ఉన్న ఒక విశిష్టత ఏంటి అంటే, ఎలాంటి దేవాలయంలో కూడా గర్భగుడిలో ఉన్న శివలింగం మీద మాత్రం ఖచ్చితంగా సూర్యకిరణాలు పడతాయి. అది ఇక్కడ ఉన్న ఒక విశిష్టత. సో చూద్దాం పదండి. ఓకే, ఇక్కడ కూడా సేమ్ ఇందాక చూపెట్టిన ఒక గర్భగుడిని చూపెట్టాం కదా, సో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉందండి. ఒక బండలు కూడా ఎంత సైజ్ లో సేమ్, అక్కడ ఎలా అయితే తీసుకున్నారో అదే కొలతతో ఇక్కడ కూడా సేమ్ ఒకదానిపైన ఒకటి బండలు. ఇక్కడ ఫస్ట్ ఒక రెండు పెద్ద పెద్ద బండలు తీసుకున్నారు, వాటిపైన ఒక చిన్న చిన్నగా. సో అలా ఏర్పాటు చేయడం అనేది మూడు గర్భగుడిలో కూడా ముందున్న ప్లేసెస్ సేమ్ గా ఉన్నాయి. ఇక్కడ ముందు చూస్తున్నటువంటి ఆర్కిటెక్చర్ కూడా కంప్లీట్ గా సేమ్ ఉంది. సో ఇక్కడ కింద కూడా ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ రాతి మీద చెక్కిన అది ఏదైతే ఉందో అదంతా కూడా సేమ్ ఉంది. సో వెళ్దాము ఇందులోపలికి కూడా ఒకసారి శివుని దర్శించుకుందాం. ఓకే, గర్భగుడి లోపలికి వెళ్ళిపోదాము. అయితే ఇంతకు ముందు రెండు గర్భగుడిలో ఉన్న శివలింగాలను చూసాము, ఈ లింగాన్ని కూడా చూసారు కదా. డిఫరెన్స్ ఉందండి, అక్కడ రెండు సేమ్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడున్న శివలింగానికి రెండు కళ్ళున్నాయి. సో ఇది డిఫరెన్స్ ఇక్కడున్న శివలింగానికి. కాకపోతే కంప్లీట్ గా పైనుండి కిందికి మాత్రం స్ట్రక్చర్ అంతా ఆర్కిటెక్చర్ అంతా సేమ్ ఉంది, ఒక ఐస్ మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ శివలింగం మాత్రం ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదండి, ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు, నిజంగా అద్భుతంగా ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ ఒక్క లింగం మాత్రం, ఈ గర్భగుడిలో ఉన్న ఈ ఒక్క శివలింగం ఎలాంటి చెక్కు చెదరకుండా ఉంది. సో బండలు కూడా ఎలాంటి చెక్కు చెదరకుండా అలాగే ఉందండి. ఈ వైపు మాత్రం, ఈ వైపున చూస్తున్నట్టయితే గోడలు కూడా ఎలాగా ఉన్నాయో అలాగే ఉన్నాయి. నిజంగా అద్భుతంగా ఉందండి చూస్తున్నట్టయితే. సో శివాలయంకి వచ్చి ఇలా దర్శించుకొని మీకు మా సుమన్ టీవీ కరీంనగర్ ద్వారా ఇదంతా చూపించడం కూడా చాలా మహాభాగ్యంగా అనిపిస్తుంది. సో నిజంగా గ్రేట్. సో ఈ త్రికుటాలయంలో ఉన్న మూడు గర్భగుడులను మనం చూసాము. ఒకటి అబ్జర్వ్ చేశారా మీరు, అసలు ఇక్కడ చూసారా ప్రతి ఒక్క బండ పైన మనకు నెంబరింగ్ సిస్టమ్ ఉంది. అంటే పురావస్తు శాఖ వాళ్ళు మళ్ళీ తిరిగి నిర్మించేటప్పుడు ఏ బండలు ఎలా క్రమం తప్పకుండా మళ్ళీ అలాగే ఆ ప్లేస్లోనే పెట్టడానికి ఇలా నెంబరింగ్ సిస్టమ్ అనేది ఇచ్చారు. సో మళ్ళీ ఎప్పుడు అది నిర్మాణం జరుగుతుందో తెలీదు. ఇంకొక విషయము, ఈ త్రికుటాలయము చుట్టుపక్కన చూస్తున్నట్టయితే అడుగడుగున దేవాలయాలు ఉన్నాయండి. నిజంగా ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ ఎక్కడ త్రవ్వకాలు జరిగినా కానీ ఏదో ఒక విగ్రహాలు దొరుకుతూనే ఉంటాయి. ఎప్పటికి కూడా మనకు పురావస్తు శాఖ వారు తెలియజేస్తూనే ఉంటారు. అడుగడుగున ఇక్కడ దేవాలయాలు ఉన్నాయంటే నిజంగా 400 పైగా దేవాలయాలు ఉన్నాయనేది కూడా నిజమే అనిపిస్తుంది. ఒకసారి ప్రతిదీ కూడా డీటెయిల్ గా చూద్దాము. మనము మండపం పైన ఉన్న ఈ గోపురం అంటే చూసారు కదా, ఎలా ఒక బండ పైన బండను పేర్చి ఒక స్క్వేర్ షేప్ లో అరేంజ్ చేశారండి. ఇది కూడా ఒక అద్భుతం అని చెప్పొచ్చు. అక్కడ దాని మీద చెక్కిన ఒక్కొక్కటి శిల్పకళ చూసారా, ఆ రాతి మీద అలా ఎలా చెక్కారు, అసలు ఆ థాట్ అప్పుడు వాళ్ళకి ఎలా వచ్చింది. ఇంకొకటి ఏంటి అంటే, 8వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం అనుకున్నాం కదా, ఆ కాలంలో నిజంగా ఇంత టెక్నాలజీ అప్పుడు లేకపోయినా కూడా ఇంత అద్భుతంగా ఈ శిలల పైన ఇలాంటి శిల్పకళ చేయడం అనేది ఆ చాణక్యుల కాలంలో, ఆ కాకతీయుల కాలంలోనే సాధ్యమండి. నిజంగా ఇదంతా కూడా చూస్తున్నట్టయితే అంటే ప్రపంచం అంతటా కూడా చాటి చెప్పేలాగా, వారి స్థాయిని తెలియజేసేలాగా వారు ఇంత చక్కగా చెక్కించారు అనేది మనకు అర్థమవుతుంది. సో చాలా అద్భుతంగా ఉంది. అప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. అప్పటి టెక్నాలజీ ఇప్పటి టెక్నాలజీ చాలా వేరు. కాకపోతే ఇప్పుడు ఇలా చేయమంటే ఇలా కష్టం, అది అసాధ్యం అని చెప్పొచ్చు. ఎలాంటి అంటే మనకు సిమెంట్ అలాంటివి ఏవి కూడా యూజ్ చేయకుండా ఇంత అద్భుతంగా ఆలయాన్ని నిర్మించడం ఆ కాలంలోనే సాధ్యం. నిజంగా అప్పటికీ ఇప్పటికి కూడా చూసారు కదా,
ఇంకా చెక్కు చెదరకుండా, అంటే శిథిలావస్థలోనే ఉంది, కానీ కొన్ని కొన్ని పిల్లర్స్ అయినా సరే మనకు బండ మీద బండ పేర్చినవి ఒక్కొక్కటి ఎలాంటి చెక్కు చెదరకుండా ఇంకా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కడుతున్న కొన్ని మనం చూస్తున్నాం కదా, ఆ కట్టడాలు కూడా ఇప్పుడు మొత్తానికైతే కూలిపోతున్నాయి. నిజంగా ఇలా దగ్గర నుండి వీక్షించడం అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నిజంగా ఇక్కడ బండలన్నీ కూడా ఇలా ఒక పెద్ద బండ, ఇలా ఒక చిన్న చిన్న బండల మీద నుండి ఒక పెద్ద బండను తీసుకొని దాని మీద ఒక శిల్పం, ఏదైతే ఇలా వాళ్ళ ఆర్కిటెక్చర్ అనేది డిఫరెంట్ గా ఉందండి. సో సైడ్ టు సైడ్ పేర్చారు, ప్రక్క ప్రక్కకే పేర్చి ఇలా దేవాలయాన్ని నిర్మించడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా మనము ఈ దేవాలయాన్ని ఎలాంటి సిమెంట్ అలాంటి ఏవి కూడా యూజ్ చేయకుండా ఉపయోగించారు అని చెప్పడానికి ఇది ఒక ఆధారం అండి. ఇక్కడ మనకు ఒకవైపు ఉన్న వంగిపోయింది, కుంగిపోయి ఉన్న పిల్లర్ని చూస్తున్నట్టే ఇక్కడ ఈ బండ అనేది ఇట్లా వంగిపోయింది. ఇందులో చూస్తే ఎలాంటి సిమెంట్ కానీ ఏది కూడా యూజ్ చేయకుండా ఉన్నారు. ఇది ఒక ప్రూఫ్ మనకి ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చిందో చూసారా. నిజంగా ఇలా ఆగడం అనేది అది దగ్గర నుండి చూస్తే ఆ ఎక్స్పీరియన్సే వేరుగా ఉంది. సో మీరు కూడా ఈ నగునూరు చుట్టుప్రక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా ఒకసారి ఈ త్రికుటాలయానికి వచ్చి వీక్షించండి. ఇలాంటి పురాతన దేవాలయాలు అనేటివి శిథిలావస్థలో ఎన్నో కూడా వెళ్ళిపోయాయి. ఇలాంటివి వచ్చి వీక్షించడం ద్వారా మనము ఎంతో నేర్చుకోవచ్చు. అప్పటి కట్టడాలు, అప్పటి నైపుణ్యాలు ఇప్పుడు ఎంతవరకు ఉన్నాయి అనేది కూడా మనకు అర్థమవుతుంది. నిజంగా నగనూరులో ఉన్న ఎంతో చరిత్ర గల దేవాలయాలన్నీ కూడా నగనూరులో ఉన్నాయి కదండి. సో ఇలాంటి దేవాలయాలకి వస్తూ పోతూ ఉంటారు విజిటర్స్ అందరు కూడా. సో ఇక్కడ మనతో పాటు ఈ దేవాలయాన్ని వీక్షించడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు డాక్టర్ శ్రీనివాస్ అండి. నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. సికింద్రాబాద్, ఓకే. మా స్వగ్రామము ఈ కరీంనగర్ జిల్లానే. నేను ఇలాంటి మన భారతదేశ చరిత్రలో చారిత్రాత్మకమైనటువంటి వైభవం ఉన్నటువంటి దేవాలయాల్ని కానీ మన వారసత్వ సంపదను అందరినీ వీక్షించడం అనేది నాకు ఒక అలవాటు. సో ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే నగనూరు అనే పట్టణంలో, అంటే ఇది ఒక గ్రామంలో ఉన్నాము. ఇది దాదాపుగా కరీంనగర్ నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఈ నగనూరు అనేది పేరు ఎందుకు వచ్చిందంటే దాదాపుగా 400 దేవాలయాలు ఉన్నాయి కాబట్టి దీన్ని నగనూరు అని పేరుగా పిలుస్తారు. ఇది ఒకప్పుడు ఏంటంటే కాకతీయుల సామ్రాజ్యంలో ఇది ఒక అధికార కేంద్రంగా ఉండేది. సో అందుకోసమనే మీరు కరీంనగర్ పట్టణం నుంచి మొదలుకొని ఇక్కడ మళ్ళీ రాయపట్నం, ధర్మపురి అని ఉంటుంది. ఈ దారిలో మీరు ఎంతసేపు ప్రయాణించినా ఇలాంటి కొన్ని 100,000 ఆలయాలను కూడా శిక్షించవచ్చు. సో దేశ చరిత్ర అనేది ఓన్లీ మన మట్టే కాకుండా మన వారసత్వ సంపద కూడా. అంతే కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడారు అన్నారు కదా. దేశం అంటే మట్టి కాదు, మనుషులు అంటే మనిషే కాకుండా మనిషితో పాటు భూమి పైన ఉన్నటువంటి ప్రతి చారిత్రాత్మక సంపద కూడా మనకు చాలా అవసరం. అంటే దురదృష్టవశాత్తు ఇప్పుడున్నటువంటి యువతరానికి, అంటే వాళ్ళ యొక్క చదువులో పాఠ్యాంశాలలో ఉన్నటువంటి విషయాలు కానీ ఏంటంటే ఇలాంటి వాటిని తెలపకపోవడము నిజంగా అదొక దురదృష్టకరమైన విషయము. కానీ భారతదేశంలో మనము వెతుక్కుంటూ పోతే అడుగడుగునా కూడా ఒక గుడి ఉంటుంది. అడుగడుగునా ఒక గుడి ఉంటుంది, ఆ గుడికి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక చరిత్ర అనేది కలిగి ఉంటుంది. సో వాటిని నిజంగా తెలుసుకుంటూ పోతే నిజంగా పూర్వీకులు మన కోసం ఏమి వదిలేరు అనేది వీటిని దర్శించడం వల్లనే మనకు తెలుస్తుంది. సో దీనిని ఎక్స్ప్లోర్ చేయడం కోసమనే చాలా మంది కూడా విదేశీయులు వస్తుంటారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే మన భారతీయులే వీటి గురించి పట్టించుకోరు, కానీ చాలా మంది కూడా వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ దాదాపు వారం రోజులు, నెల రోజులు ఇక్కడ ఉండిపోయి ప్రతి దాని మీద ఒక ప్రతి శిల మీద ఒక పరిశోధనగా చేస్తున్నటువంటి విషయం. సో దీన్ని చూసి మనము చాలా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఎంతో ఉంది. అందుకోసమనే దీని చరిత్రనే తెలుసుకోకుండా చాలా వరకు ఏంటంటే అన్ని కూలిపోవడం గానీ లేకపోతే ధ్వంసమయ్యే పరిస్థితిలో ఉన్నాయి. సో దీని గురించి కూడా మన ఎవరైతే లోకల్ గా ఉంటారో పురావస్తు శాఖ వాళ్ళు కానీ ప్రభుత్వంతో పాటు ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ చదువుకున్నటువంటి యువతరం కూడా దీనిపైన కొంచెము మనం ఏంటంటే ఆసక్తి కనబరిచేసేసి దీన్ని కూడా కొంచెము బాగుపరచుకోవాలి, మన చరిత్రను నెక్స్ట్ తరాలకి అందించుకోవాలి, భావితరాలకు అందించుకోవాలనేది నిజంగా ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన రావడం అనేది రావాలి కూడా. Oh,
మహానగరానికి దగ్గరలోనే ఇంకా రెండు ఆలయాలు ఉన్నాయి, ఒకసారి వాటిని కూడా చూద్దాం. వచ్చేసింది. సో ఇందులోకి వెళ్ళే ప్రయత్నం చేశాం కానీ వెళ్ళలేకపోయాము. సో బయట నుండే చూస్తున్నట్టయితే ఇది కూడా పెద్ద శివాలయమే అండి. స్తంభాలు ముందట వైపు అక్కడ స్తంభాలు ఉన్నాయి, ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న బండలన్నీ కూడా కూరుకుపోయాయి, ఒక్కటి కూడా కరెక్ట్గా లేవు, లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదండి. సో మనకు త్రికుటాలయానికి దగ్గరలోనే ఉంది. సో దగ్గరలో ఉన్న ఇదొక మరొక శివాలయము. ఈ శివాలయం లోపలికి వెళ్ళడానికి అసలు ఛాన్స్ లేదు. మనము త్రికుటాలయంకి సమీపంలో మరొక వైపు ఇంకొక ఆలయం ఉందండి. ఇక్కడ నిజంగా మేము అంటే నడుస్తూనే చూస్తున్నాము, అడుగడుగున దేవాలయాలు ఉన్నాయనేది చాలా వాస్తవంగా అనిపిస్తుంది. 400 పైగా దేవాలయాలు ఉండడంలో ఆశ్చర్యమే లేదనిపిస్తుందండి. సో ఇక్కడ చూసారు కదా, ఇది కూడా శిథిలం అయిపోయి ఉంది. మొత్తానికి ఇక్కడ కూడా ఒక ఆలయం ఉంది అనేది మనకు నమూనా చూడండి. కంప్లీట్గా శిథిలమైపోయి ఉంది, అక్కడ లోపలికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము. సో ఈ వైపు చూస్తున్నట్టయితే ఒక్కసారి ఇటువైపు సైడ్కి చూడండి, రెండు స్తూపాలు ఉన్నాయి. సో మన త్రికుటాలయ సమీపంలోనే ఒక ఆలయం ఉంది, దానికి పాటు ఇక్కడ పక్కనే చూస్తున్నట్టయితే రెండు స్తూపాలు కూడా ఉన్నాయి. ఆ స్తూపాలు కూడా దేనికి నిర్మించారు, అది ఏదో ఒక ఖచ్చితంగా దానికి కూడా ఒక స్టోరీ ఉంటుంది. సో రెండు స్తూపాలు అయితే ఉన్నాయి. సో ఇదంతా కూడా మన సుమన్ టీవీ కరీంనగర్ తరపున చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా అర్థమై ఉంటుంది. సో మీరు కూడా ఈ నగనూరులో ఉన్న దేవాలయాలన్నిటికీ వచ్చి విజిట్ చేసి మీరు ఖచ్చితంగా అద్భుతంగా ఉన్నాయండి ఒక్కొక్క కట్టడాలు. ఆ 13వ శతాబ్దంలో కట్టిన దేవాలయాలు ఇప్పటికీ ఉండి మనం వెళ్ళి చూస్తున్నాము అంటే అది ఆశ్చర్యపోయాల్సిన విషయమే. సో అలాగే దేవాలయాలు శివాలయాలను విజిట్ చేసే ఇష్టమైన వారు కూడా ఉంటారు, అలాంటి వారు కూడా వచ్చి ఇక్కడికి విజిట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు వచ్చి సో శివుడి ఆశీర్వాదము తీసుకున్నట్టు ఉంటుంది, ఆ కాలంలో ఉన్న ఆ అద్భుతమైన కట్టడాలని చూసినట్టు ఉంటుంది. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉందండి, నిజంగా రియాలిటీలోకి వచ్చి చూస్తేనే మనకు అది అద్భుతంగా అనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ త్రికుటాలయానికి దగ్గరే ఉన్న ఆలయంకి వచ్చాం కదా, ఇక్కడ రెండు స్తంభాలు కూడా ఉన్నాయి. సో దగ్గరే ఉన్న స్థానికులు ఉన్నారండి ఇక్కడ మనతో పాటు. సో మీ పేరు? శంకరయ్య. ఓకే, శంకరయ్య గారు మనతో ఉన్నారండి. సో నమస్తే శంకరయ్య గారు. నమస్తే. మనకు ఇక్కడ ఈ స్తూపాలు ఉన్నాయి, ఇక్కడ ఈ గుళ్ళు ఉన్నాయి, వీటి గురించి మీకు ఏమైనా తెలుసా? ఇక్కడ శివాలయం ఉన్నది, అది శివాలయం. ఓకే, ఇప్పుడు ఇది త్రికుటాలయం అయితే వాటికి దగ్గర ఇవి స్తంభాలు ఉన్నాయి. ఓకే, ఆ స్తంభాల మీద గరుడ పక్షి అనేది ఉండే. గరుడ పక్షి ఉండేనా, దాని మీద విగ్రహం? ఓకే, అయితే దాన్ని వాళ్ళు ఎక్కడోళ్ళు ఎక్కపోయారు. ఓకే, హైదరాబాద్లో పట్టుబడ్డారు, దాన్ని పల్గొట్టిర్రు. అంతవరకు తెలిసింది. అయితే దీని మీద దానికి ఎక్కి నూనె పోసి దీపం ముట్టించేది. ఓహో, ఎందుకట పాతకాలంలో దీపం ముట్టించేవారు. ఇప్పుడు అది ఎత్తకపోయిన కాడి నుంచి ఏం వాళ్ళు అత్తలేరు, ఎవరు ఇక దీనికి వచ్చి ఏం పట్టించుకోలేదు. ఇక్కడ స్తంభం ఉన్నది, దాని మీద కూడా విగ్రహం ఉండే. ఓహో, ఇంకా ముందు వైపు కూడా ఇంకొక స్తంభం ఉంది, అది ఉన్నదా పోయిందా తెలియలే. ఇంకా ఇప్పుడు శివరాత్రి జాతర తాగుద్ది, కథలు చెప్పుడు, పూజలు, సంస్కారాలు, బామ్మన్లు వస్తారు ఆడాదికి ఒకసారి. ఇప్పుడు అట్టిగా కూడా అత్తరు మనసులు. మరి ఈ గుడి గురించి ఒకటి ఉంది కదా, ఇక్కడ నుండి దేవుడు వెమ్లవాడకు వెళ్ళిపోయిండు అని, అది నిజమేనా, నీకేమైనా తెలుసా ఈ మాట? ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ నికురం అయిందట అన్నారు. అన్నారు. సో ఒకసారి ఇక్కడ దేవాలయం ఉంది కదండి, అంటే మాకు మా తాతలు చెప్పింది ఏంటంటే పూర్వంలో ఇక్కడ ఫుల్ దేవాలయాలు ఉండేవి. ఓకే, ప్లస్ మన అక్కడ మీరు ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళిన అంటారు కదా, అక్కడ శివాలయాలు మన లింగాలు ఉండేవి. అక్కడ లింగాలకు దొంగలు ఏం చేసారంటే వెనక సైడ్ గడ్డవరతోని కొట్టేసారు అన్నట్టు. ఓకే, అంటే అప్పుడు మా తాతలు చెప్పింది అంటే దేవుడు అట్లా వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్పారు. అవునా, శ్రీ రాజరాజేశ్వర స్వామి ఫస్ట్ ఇక్కడ కొలువై ఉండే, మా ఊర్లోనే ఉండే. ఉండే అయితే అట్లా దొంగలు అలా చేయడం వల్ల ఆయనకు కోపం వచ్చి అక్కడికి తరలి వెళ్లారు అనేది ఒక నానుడి సమాచారం. సో చూసారు కదా, ఇది సమాచారం, స్థానికులు చెప్తున్నారు ఇలా. సో ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఫస్ట్ ఇక్కడే కొలువై ఉన్నారు, దీన్ని విమలవాడ అని కూడా అన్నారా?
వెమ్లవాడ అని కూడా అనేవారట ప్రాచీన కాలంలో. సో అలా దొంగలు అలా చేయడం వల్ల ఇంకా వచ్చిన సమాచారం ఏంటి అంటే, ఈ దేవాలయాన్ని నిర్మించేటప్పుడు ఎంత ఖర్చు అయిందో ఆ ఖర్చుని లెక్కించడం వల్ల శ్రీ రాజరాజేశ్వర స్వామికి నచ్చక వెమ్లవాడకి వెళ్ళి అక్కడ కొలువై ఉన్నారు అని మనకు సమాచారము. సో ఒకసారి చూద్దాము ఇక్కడ ఈ టెంపుల్ పరిస్థితి ఎలా ఉంది అనేది. రండి, మనం ఇప్పుడు త్రికుటాలయానికి సమీపంలోనే ఉన్న మరొక ఆలయంకి వచ్చామండి. సో ఇక్కడ ఒకసారి చూద్దాము, ఎంట్రెన్స్ లోనే ఒక పెద్ద బండ కూడా ఉంది, దీని మీద ఒక శిల్పం కూడా చెక్కి ఉందండి. మనం త్రికుటాలయంలోనే సమీపంలో ఉన్న మరొక ఆలయంలోకి వచ్చామండి. ఇక్కడ చూస్తున్నట్టే ఎంట్రీలోనే ఒక పెద్ద బండ ఉంది, దాని మీద ఒక శిల్పాన్ని కూడా చెక్కడం జరిగింది. సో ఆ శిల్పాన్ని కూడా ఆ కాలంలో ప్రాచీన కాలంలో చెక్కారు. సో దేవాలయానికి ఎదురుగా ఉంది ఆ బండ. సో ఒకసారి దేవాలయం చూస్తున్నట్టయితే ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అప్పుడు ఆ కాలంలో ఇక్కడే కొలువై ఉండేవారు అని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. ఈ దేవాలయాన్ని కూడా కాకతీయుల రాజులు ఆ కాలంలోనే, కాబట్టి ఒకసారి చూసారు కదా, ఒకసారి ఆ బండ పైన బండ పేర్చే విధానం అయితే ఏదైతే ఉందో అదంతా సేమ్ అండి. ఎక్కడ చూసినా కానీ మనకు సిమెంట్ అలాంటివి ఏది యూజ్ చేయకుండా అలాగే కట్టారు. ఇక్కడ నుండి శ్రీ రాజరాజేశ్వర స్వామి గారు అక్కడికి వెళ్ళారు అనేది ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ సమాచారం. ఇప్పుడు ఈ దేవాలయానికి రెండు ద్వారాలు ఉన్నాయండి. ఈ రెండు ద్వారాలలో చూస్తున్నట్టయితే మనకు లోపల ఎలాంటి విగ్రహాలు కూడా లేవు. సో అదే నిదర్శనం ఏంటి అంటే, ఇక్కడ నుండి శ్రీ రాజరాజేశ్వర స్వామి వెమ్లవాడలకు తరలి వెళ్ళారు అనేది. ఇందులో ఎలాంటి విగ్రహాలు లేవు, ఎలాంటి పూజలు కూడా లేవు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఎలాంటి పూజలు కూడా లేవు. కంప్లీట్ గా ఈ సర్కిల్, ఈ సరౌండింగ్ అంతా కూడా మొత్తం పాడుబడి ఉన్నది. సో అది విషయము. నగనూరులో అడుగడుగున ఆలయాలు ఉన్నాయనేది మనం నిజంగా చూస్తున్నామండి. ఇక్కడ ఆల్రెడీ లైవ్ లో మీకు చూపించే ప్రయత్నం చేశాము, క్లియర్ గా కళ్ళకు కట్టినట్టుగా మీకు చూపించాము. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి.